జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ కవిత విషయంలో కావచ్చు, ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, నాకు తెలిసి 14 మందో 15 మందో ఇంతవరకు అరెస్ట్ అయినట్టున్నారు. మీరు చెప్పాలి, కరెక్ట్ మీ ఫైండ్ రాంగ్. ఇది ఎంత తీవ్రమైనటువంటి నేరం, ఎలాంటి శిక్షలు పడతాయి? చాలామంది చెప్తున్నారు 6-7 సంవత్సరాల వరకు బయటకు రావడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. అయితే సార్, కవిత అంటే ఇది ఇది ఒక టైం లైన్, లేకపోతే ఒక పొలిటికల్ టైం ఫ్రేమ్, లేకపోతే పొలిటికల్ దీక్ష అంటే చాలా ఇది చాలా మంది అంటారు. కానీ మీరు ఒకటి ఏం గుర్తుంచుకోవాలి మన ప్రేక్షకులు అంటే, పొలిటికల్ యాక్టివిటీస్ కి అసలు క్రిమినల్ ప్రాసెస్ లో అవి అర్జెంట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అని అనుకో. అయినా కానీ మీరు ఈడీనైనా సిబిఐ అయినా 2 ఇయర్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయిపోతూనే వచ్చింది. వీళ్ళు పొలిటికల్ విషయాలు ఇది అది అని అన్నా కానీ, మొన్న కవితను కూడా క్లియర్ గా ఉట్టి స్టేట్మెంట్స్ మీదనే అయితే ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, లేకపోతే కస్టడీలోకి తీసుకునే ఉండేవాళ్ళు కారు. కానీ మొన్న సర్చ్ అండ్ సీజర్ కూడా స్టేట్మెంట్స్ ఆధారంగా సర్చ్ అండ్ సీజర్ చేసిన తర్వాతనే అరెస్ట్ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి కూడా కాన్ఫ్రంటేషనల్ విత్, ఇప్పుడు కస్టడీలోకి ఎప్పుడు తీసుకుంటారు, అసలు ఎటువంటి అంటే వీళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్ ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉంది. ఈ క్రూషియల్ స్టేజ్ లో వీళ్ళ కస్టడీ ఎంతో ఇంపార్టెంట్, ఎందుకంటే క్లియర్ గా స్టేట్మెంట్స్ అంటే అప్రూవల్ స్టేట్మెంట్స్ ప్లస్ వాళ్ళకు ఏదైతే ఇంక్రిమినేటింగ్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరికిందో దాంట్లో కూడా డిజిటల్ ఎవిడెన్స్ ని తారుమారు చేసిండ్రు అని క్లియర్ గా ఈడీ వాళ్ళే అంటున్నారు. ప్లస్ 100 కోట్లు సౌత్ లాబీ తరఫున కవిత నుంచే వెళ్ళినాయి అని చెప్పేసి అలిగేషన్స్ ఈడీ క్లియర్ గా చేస్తుంది. ఒకటి ఒకటి క్లియర్ గా చెప్పండి రచనారెడ్డి గారు, అసలు చాలా ఒక విషయం చెప్పండి. చాలా మందికి అంటే లిక్కర్ కేసు అంటున్నారు, కానీ కవిత గారు ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్డ్, ఆమె సౌత్ గ్రూప్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్తున్నారు. ఓకే, ఆమె చేసినటువంటి తప్పు ఏంటి అంటే సామాన్యులకు అర్థమయ్యేటట్టు అంటే మీ వాళ్ళ ఆరోపణ కానీ మీకు తెలుసు. ఓకే ఓకే, అయితే సామాన్యులకు కవిత గారు ఏంటంటే అంటే ఇక్కడ లిక్కర్ పాలసీ అప్పుడు తెలంగాణ లిక్కర్ పాలసీ లావనో లేకపోతే ఇంకోయినా ఢిల్లీకి ఉన్న లిక్కర్ పాలసీని అంటే ఏళ్ళ తరబడి నుంచి వస్తున్న లిక్కర్ పాలసీని మార్పిడి చేసింది. మార్పిడి చేసినప్పుడు ఎంఆర్పి రేట్లు, దెన్ ప్రాఫిటబిలిటీ, లైసెన్సింగ్, ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నీ ట్వీక్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకుంటా పోయాడు. లిక్కర్ పాలసీలో గవర్నమెంట్ ఎక్సైజ్ లో గవర్నమెంట్ స్టేక్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఎక్సైజ్ ఆల్కహాల్ అంటే అడిక్షన్. సో ఆ అడిక్షన్ ని కంట్రోల్ చేసుకుంటూ నిర్మూలిస్తూ సొసైటీని కూడా దృష్టిలో పెడుతూ ఆ ప్రాఫిటబిలిటీని దృష్టిలో పెట్టాలని చెప్పేసి ఎక్కడైనా గవర్నమెంట్ స్టేక్ ఎక్సైజ్ లో ఎప్పుడైనా ఎక్కువ ఉంటది. అయితే ఈ లిక్కర్ పాలసీ వలన మొత్తం గవర్నమెంట్ స్టేక్ నే తారుమారు చేసి అంటే చాలా తక్కువగా చేసేసి ఈ సౌత్ లాబీ అనే వాళ్ళకు అంటే కవిత ఈ కవిత కస్టమర్స్ అనుకోండి, మీరు కవిత క్లయింట్స్ అనుకోండి, ఈ సౌత్ లాబీ అందరు ఈ సౌత్ లాబీ వాళ్ళకు 65% కన్నా ఎక్కువగా ఈ వెండింగ్ జోనల్ వెండింగ్ అండ్ షాప్ వైజ్ వెండింగ్ అంటే వెండర్స్ లాగా వచ్చేటట్టు చేసుకున్నారు వీళ్ళు. దానికోసము అంటే వీళ్ళకు 65% మార్కెట్ షేర్ కన్నా ఎక్కువగా ఉండాలని చెప్పేసి దానికోసము ఆప్కి 100 కోట్ల ముడుపులు ఇచ్చిండ్రు అనేది అభియోగం. ఆమె మీద ఆ 100 కోట్ల ముడుపులు ఇవ్వడమే కాదు, ఆ లిక్కర్ అంటే ఆ సేల్ ప్రాఫిట్స్ మొత్తము మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు సర్క్యులేట్ ద ప్రాఫిట్స్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.